హాయ్ అండి వెల్కమ్ ఈ వంకాయలతో మనము ఎంతో టేస్టీగా వంకాయ టమాటా ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్లో చెప్పేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టండి అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ జీరా వేసుకోండి అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి ఇవి కాస్త చిటపట పండేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను పండినవి టమాటాలు బాగా పండితే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది సో టమాటాలు వేసిన తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టి ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలి సో మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టమాటా అనేది ఈ విధంగా చక్కగా మగ్గించుకోవాలండి క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు వేసుకుందాము వంకాయలు నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత వంకాయల్ని మూత పెట్టి మగ్గించుకుందామండి సో మోతి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వంకాయలు కూడా మనకి చక్కగా మగ్గిపోయి ఉన్నాయి కదండి ఈ విధంగా వంకాయలు అనేది బాగా మగ్గించుకోవాలి వంకాయలు బాగా మగ్గిన తర్వాత వంకాయలు ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి కర్రీ దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాము కర్రీ చూసారా మనకి ఈ విధంగా దగ్గరగా ఎంతవరకు ఉడికించుకుంటే బాగుంటుంది సో చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి ఎంతో రుచిగా ఉండి వంకాయ టమాటా రెడీ అయిపోయింది చూసారా కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వంకాయ టమాటా కర్రీ తయారీ విద్దాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి bye friends